విషమైన దేవుడు మనతో ఉంటూ అనేకమైనటువంటి కార్యాలు జరిగిస్తూ అద్భుతంగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. కనుక ఈ యొక్క సమయం అందు ఈ అంశాన్ని మనం చూసుకున్నట్లయితే, బలహీన పడుకుడి నీ కుడి చేతిని నేను పట్టుకుని ఉన్నాను. బలహీన పడుకుడి నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను. కనుక మనము వాక్యంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ కీర్తనలు 139:10 రాయబడి ఉన్నది, బలహీన పడకుడి ఆయన మిమ్మను పట్టుకొనును. బలహీన పడకుడి నీ కుడి చేయి ఆయన పట్టుకొని ఉన్నాడు. నేడు ఎంతో మందిని మనం చూస్తూ ఉంటున్నాం బలహీన స్థితిలో పడి ఉంటూ, వారి ఏది లేని స్థితిలో ఉంటూ ఉంటారు. కనుక నువ్వు ఎంత గొప్పవాడు అయినప్పటికీ, ఎంత ధనవంతులైనప్పటికీ, ఎన్ని విధాలుగా నీ వెనుక ప్రజలు ఉన్నప్పటికీ, మనము ఎప్పుడూ ఏదో ఒక బలహీనతలో పడి ఉంటున్నాం. ఈ బలహీనత ప్రతి ఒక్కరికి కూడా ఉంటూ ఉంటుంది. ఈ బలహీనత లేకుండా ఏ మనిషి కూడా లేడు. కనుకనే దేవుడు అంటూ ఉంటున్నాడు కదా, మన శరీర బలహీనతల నుండి ఆయన మనల్ని బలపరచును. మన శరీర బలహీనతల నుండి ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటున్నాడు. అనుదినము బలపరుస్తూ ఉంటున్నాడు. ఎలా బలపరుస్తూ ఉంటున్నాడు అంటే, దానికి మనము చూసినట్లయితే ఆయన మనలో ఉన్నటువంటి బలహీనతలను గుర్తించి రోగములను బాగు చేయటలు, స్వస్థపరచుటలు, దయ్యము పట్టిన వారిని బాగుపరచుటలు, మరి కష్ట బాధలలో ఉన్నవారిని ప్రతి విషయంలో మన బలహీనతలో ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటున్నాడు. మన బలహీనతలతో మనము కృంగిపోతూ ఉంటున్నాము. మన బలహీనతలను గ్రహించి ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటున్నాడు. ఇది ఎంత గొప్ప విషయమో చూడండి. ప్రతి మనిషికి ధైర్యము కోల్పోతూ ఉంటారు. ఉదాహరణగా తీసుకుంటే దావీదు చేసినటువంటి తప్పును బట్టి, పాపములను బట్టి ఆయనను చంపుటకు వచ్చినటువంటి వారిని బట్టి భయపడిపోయినాడు, బలహీనపడిపోయినాడు. ఆయన ఏం చేసినాడు? దేవుని ఎడల మోకరించి ప్రార్థించినాడు. దేవా, నేను కష్టాల్లో ఉన్నాను, బాధలలో ఉన్నాను, నన్ను తరుముచూ ఉంటున్నారు, కనుక నన్ను కాపాడుము అని ఆయన ప్రార్థించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఒక రాజయ్య ఉండి కూడా, ఎంతో సైనికులు ఉండి కూడా దేవుని దగ్గర మోకరించటం తప్పదు. చాలా మంది అనుకుంటారు బయట వాళ్ళు, మేము బలవంతులము, మాకు ఎవరు సాటి లేరు, మాకు మేమే గొప్పవారు అనుకుంటారు. కానీ ఆ గొప్పతనము కొంతసేపే. దేవుడు లేనిది ఏ కార్యమును మనము చేయలేము. ఆయన బలము శక్తితోనే మనము ఈ లోకాన్ని జయిస్తూ లోకములో ఉన్నటువంటి వాటిని జయిస్తూ ఉంటాం. దేవుడు లోకానికి ఒక మానవుడుగా వచ్చినాడు. లోకములో ఎన్నో కష్ట నష్టాలు భరించినాడు.
అవమానం పొందినాడు. ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలు. అయినప్పటికీ ఒక మానవునిగా దేవునితో సమానము, తండ్రితో సమానము ఎంచుకొనక ఒక మానవుడి రూపముగా వచ్చి ఉన్నాడు. మానవుడు ఎలా కష్టాలు పడుతున్నారో, ఎలా బలహీనతలను ఎదుర్కొంటున్నారో దేవుని మూలముగా తప్పించుకుంటున్నారో, అలాగనే ప్రభువు అనేకమైనటువంటి శోధనలను భరించినాడు. మానవుడు ఎలా శోధనలు భరిస్తున్నాడో అలాగనే మానవుడి రూపముగా ఆయన ఎన్నో శోధనలు భరించి ఉంటున్నాడు. నిజమే, మనకు దేవుడు తప్ప మరొకరు మనల్ని బాగు చేయలేరు. ప్రభువు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఏ బలహీనతలోనూ ఉండి బాధపడుతున్నావో ఆ బలహీనత నుండి ఆయన తప్పించే దేవుడై ఉన్నాడు. కనుకనే మనము చూసినట్లయితే ఆయన మన బలహీనతలను ఊహించుకొని మన రోగములను కూడా ఆయన భరించుచూ ఉంటున్నాడు. చూడండి, ఆయన రోగములు కూడా భరించుచూ ఉంటున్నాడు. ప్రవక్త అయిన యెషయా ద్వారా ఈ వచనము చెప్పబడి ఉంటున్నాడు. మన రోగాలను కూడా ఆయనే భరిస్తూ ఉంటున్నాడంటే మరి ఆయన ఎంత కనికరము గల తండ్రి అయి ఉంటున్నాడు మన ప్రభువు. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించను, మన వ్యసనములను భరించను. కొన్ని కొన్ని సందర్భాలలో మనము వ్యసనాలకు బానిసైతూ ఉంటాము. ఏదో ఒక వ్యసనము మనల్ని చెల్లా చెదురు చేస్తూ ఉంటున్నది. అలాంటి వ్యసనాలను కూడా ఆయన భరిస్తున్నాడంటే ఎంతటి గొప్ప ప్రేమమయుడు. మన వ్యసనములను ఆయన భరించుచు, ఆయన ముత్తబడుచూ ఉన్నాడు. చూడండి, మనకు ఉన్నటువంటి సమస్యలను ఆయన భరిస్తూ ఎంతగానో ముత్తబడుచూ ఉంటున్నాడు. అలా లోకంలో ఉన్నటువంటి అవమానాలను భరిస్తున్నాడు, లోకంలో ఉన్న సమస్యలు భరిస్తున్నాడు, మన యొక్క బాధలను ఆయన భరిస్తూ ఉన్నాడు, మన రోగములను ఆయన భరిస్తూ ఉంటున్నాడు, ఆయన దెబ్బల ద్వారా మనకు స్వస్థతను దయచేసినాడు. ఎంత గొప్ప విషయము, బాధింపబడిన వాణిగా ఉన్నాడు. ఆయన ఎంత బాధలు అనుభవించినాడు, ఎంత వేదనలు అనుభవించినాడు. మనల్ని మాత్రము మన బాధలన్నిటినీ సహించినాడు. ఇదే ఒక అన్యుడు ఒక క్యాన్సర్ రోగముతో ఎంతో బాధపడుతూ, వ్యసన పడుతూ, వేదన పడుతూ ఉంటున్నాడు. డబ్బు లేని పరిస్థితి, పేదరికము, అడ్డము, అలాంటి వ్యక్తి తన జీవితము మీద విరక్తి చెంది దేవుని మీద తన బలహీనత వేసి రాత్రంతయు దేవునితో వెలుగులాడి ప్రార్థన చేసినాడు. మోకాలు నుండి తను ఎంత ప్రార్థించినాడంటే తన కన్నులు వాసిపోయినట్లు ప్రార్థించి, దేవా నీ చిత్తమైతే నా యొక్క వ్యాధిని బాగు చేయము, నన్ను స్వస్థతపరచుము, నన్ను ముట్టుము, ఈ రాత్రికి నేను బాగుపరచులాగన స్వస్థతను అనుగ్రహించమని ఆయన దుఃఖముతో ప్రార్థించిన అది నయము కానటువంటి జబ్బు, అలాంటి వ్యాధి కొరకు నేను నువ్వు పిలిస్తే నేను వచ్చేస్తా, నాకు బ్రతకాలని లేదు,
ఈ అనారోగ్య స్థితిలో నేను ఎంతగానో కుమిలిపోతున్నానని ప్రార్థించి ప్రార్థించి తెల్లవారే వరకు కూడా అతను ప్రార్థించినాడు. అతన్ని గొప్ప ప్రార్థన దేవుడు ఆలకించి అతనికి స్వస్థతను దయచేసినాడు. అతని మొర ఆలకించినాడు. ఆయన మరుసటి దినాన హాస్పిటల్ లో తన రిపోర్ట్లు చూపించినప్పుడు తనకున్నటువంటి ఆ యొక్క అనారోగ్య స్థితి క్యాన్సరు మొదట ఉన్న సమస్య కంటే ఎంతో వరకు మెరుగుపరచబడినట్లుగా ఆయన యొక్క రిపోర్ట్ లో వచ్చింది. ఇది ఎంత దేవుని యొక్క కృప, ఆయన స్వస్థత. దినదినాన ఆయనను స్వస్థపరిచినాడు. ఆయన ఎంతగానో ప్రార్థించినప్పుడు చివరికి ఆయన పూర్తిగా స్వస్థపడినాడు. చూడండి, తలుచుకుంటే దేవుడు మన పట్ల చేసే అద్భుత కార్యాలు. నేను నిజము చెప్పుతూ ఉంటున్నాను, మా బాబు పుట్టినప్పుడు 10 బాటిల్స్ రక్తం ఎక్కించినప్పుడు రక్తం లేదు అని చెప్పి రక్తం ఎక్కించినప్పుడు చనిపోయే స్థితి నుండి మరణము నుంచి మరలా దేవుడు పునర్జన్మను ఇచ్చినాడు. 1 సంవత్సరం రోజులుగా తలనొప్పితో ఎంతో బాధపడినాను. నా ప్రభువా, నా యొక్క తలనొప్పిని తీసివేస్తే నీ యొక్క సేవలో నేను బతుకు కొనసాగుతూ ఉంటా. నిన్ను నమ్మిన బిడ్డని కనుక నాకు స్వస్థత ఇస్తావా లేదా, లేకపోతే నన్ను తీసుకొని వెళ్ళిపో, ఈ బాధను భరించలేనని ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు క్రమక్రమాన మరలా 1 సంవత్సరం వచ్చేసరికి పూర్తిగా క్రమక్రమాన తగ్గిపోయింది. అలాంటి స్థితిలో నుంచి నేను బయటకి వచ్చినటువంటి దాని కనుక దేవుడిని మరిచిపోలేను. దేవుడు ఎంతో బలమైన కార్యములు మనలో చేసినప్పుడు వాటిని మనము మరిచిపోకూడదు. చాలా మంది అంటారు స్వస్థతలు అబద్ధము లేదు, తప్పకుండా దేవునికి మొరపెట్టము, ఆయన నీకు స్వస్థతను విడుదలను దయచేసే దేవుడై ఉన్నాడు. కనుక ఎన్నో సందర్భాలతో ఎంతో మందితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, అద్భుత కార్యాలను చేస్తూ ఉంటాడు. కనుక బలహీన పడకుడి, భయము చెందకుడి, దేవుడు మన పక్షాన ఉన్నాడు, మన పక్షాన వేచమాడే దేవుడై ఉంటున్నాడు, మనకు స్వస్థతను అనుగ్రహించే దేవుడై ఉంటున్నాడు. జ్ఞాపకం చేసుకున్నది, అన్ని విషయాలలో మనవలే ఆయన శోధింపబడ్డాడు. మన విషయంలో అన్ని విషయాలలో మన వల్లే ఆయన శోధింపబడ్డాడంటే మనం ఈ లోకంలో ఎలా శోధింపబడ్డామో ఆ రీతిగానే ఆయన శోధింపబడ్డాడు. ఈ లోకము ఎంతో పాపకరమైనటువంటిది, మోసకరమైనటువంటిది. కనుకనే చింతలు, సమస్యలు, బాధలు, దుఃఖాలు, శోధనలు, అనవసరతలు ఆయనకు తెలుసు. ఇవన్నీ లోకంలో ఉంటాయి, ప్రతి ఒక్క వ్యక్తికి సంభవిస్తుంటాయి. ఈ అవసరతలు అన్ని ఉంటాయని ప్రభువుకు తెలుసు. ఎందుకు? ఆయన కూడా భరించినాడు, ఆయన శోధనలు భరించినాడు, తండ్రితో ఏకీభవించి ప్రార్థించినాడు. ఆయన ప్రార్థన తండ్రితో పంచుకున్నాడు. మనము ఎవరికి
ప్రభువుకు ప్రార్థించాలి. ప్రభువు దగ్గర తండ్రికి వెళ్ళుచూ ఉంటున్నది ప్రార్థన. కనుకనే ఆయన మనపై జాలి పడి కనుక ఆయన పడ్డాడు కనుక ఈ లోకంలో కష్టాలు మనపై జాలి దయ కనికరము కలిగినటువంటి ప్రభువుగా జాలితో మనకు సహాయపడుతూ ఉంటున్నాడు. నేను ఉన్నాను అని ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. మీ బలహీనతలను నేను తీసివేస్తాను, బాధపడకుడి దుఃఖపడకుడి అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక ప్రతి విషయంలో దేవునికి అప్పగించుడి. దేవుడు మన పక్షాన యుద్ధము చేసే దేవుడు అయి ఉంటున్నాడు. కనుక మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమాన భావముగా లేనివాడు కాదు. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 దుర్బలులమైన మనల్ని ఆయన తప్పక బలపరుస్తూ ఉంటున్నాడు. దుర్బలమైన జీవితాలలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని బలపరుస్తూ ఉన్నాడు. నానాటికి బలపరుస్తూ ఆయన నడిపించుకుంటూ ఉంటున్నాడు. ఆయన సంఘములో ఆత్మతో నడిపిస్తూ ఉంటున్నాడు. ఆయన లేనిదే ఈ కార్యాలు జరగవు. అద్భుత కార్యాలను జరిగిస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు అంటే ఆయన ఎంత గొప్ప దేవుడై ఉంటున్నాడు. ఒక్కసారి అర్థం చేసుకొని శరీర సంబంధమైన బలహీనతల నుండి ఆయన విడుదలను దయచేసే దేవుడై ఉంటున్నాడు. శరీర సంబంధమైన బలహీనతలు ఎంతో మంది ఎన్నో రీతులుగా పడిపోతూ ఉంటున్నారు. ఆయన నానాటికి లేవనెత్తుతూ ఉంటున్నాడు, మరలా పడిపోతూ ఉంటున్నాడు. కనుకనే దేవుడు అలాంటి సందర్భాల్లో వర్తించే దేవుడై ఉంటున్నాడు, బుద్ధి చెప్పే దేవుడై ఉంటున్నాడు. శరీర సంబంధమైనటువంటి బలహీనతల నుండి నువ్వు బయటికి రా, నిన్ను నేను ఆత్మతో బలపరుస్తా, పరిశుద్ధాత్మతో బలపరుస్తానంటున్నాడు. కనుకనే భౌతికమైన వ్యాధులను పారదోలుటలు ఆయన శక్తి అపారమైనది. ఇప్పుడు అర్థమైందండి, భౌతికమైన వ్యాధుల నుండి సహజంగా మనకు వస్తూ ఉంటాయి వ్యాధులు, వాటి నుండి ఆయన నేను తొలగిస్తాం, మిమ్మల్ని స్వస్థపరుస్తా. నమ్మకము, విశ్వాసము, ప్రార్థన ఎంతో బలమైనటువంటి. ప్రార్థన కంటే మరొకటి లేదు. ఆత్మ సంబంధమైనది మన ప్రార్థించడము కూడా చాతకానంత బలహీనతలో ఉంటున్నారు చాలా మంది. లోకంలో మనం చూస్తూ ఉంటాం బలహీనంగా ప్రార్థించలేకపోతూ ఉంటారు, టైం లేదంటూ ఉంటారు, అలాగా బలహీన పడిపోతూ ఉన్నారు. దేవుని కొరకు సమయాన్ని హెచ్చించండి, దేవుని కొరకు ప్రార్థించండి. మీ ప్రార్థన కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. నాకు ఏ టైము నా జ్ఞాపకము వచ్చునో, నాకు ఏ టయాన నేను జ్ఞాపకం నేను మేల్కొంటాను, అది 3 కానీ 2 కానీ 4 కానీ టైం, ఆ రాత్రిలో ప్రార్థిస్తూ పండుకుంటాం. ప్రార్థించుకున్నాక పండుకుంటూ దేవుడు మన ప్రార్థన ఆలకించే సందర్భము సమయము అది. ఆ టైంలో ప్రార్థించుకుంటూ ఉంటాం. నీ ప్రార్థనే నిన్ను బలపరిచింది. అందుకే దేవుడు అంటున్నాడు కదా, మీరు ఒకటి ప్రార్థించడానికి సహాయము చేయడి. బలహీనంలో ఇంకా పడి ఉండకుడి,
మీరు ప్రార్థించండి అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎందుకు బలహీనముగా ఉండేది దానియేలు ఒక దర్శనము చూసినప్పుడు బొత్తిగా బలహీనుడైపోయినాడు. బొత్తిగా బలహీనుడైపోయి అతను నన్ను పట్టుకొని లేవనెత్తి నిలవబెట్టెను. బలహీన పడుతూ ఉంటాడు, లేవనెత్తి ప్రభువు నిలవబెట్టినాడని మాట్లాడుతూ ఉంటున్నాడు. చూడండి, పేతుడు కూడా ఉదాహరణకి గాలి వర్షానికి అలలు కొట్టుమిట్టాడుచున్నప్పుడు భయపడిపోయినాడు, బలహీన పడిపోయినాడు. దేవాణ్ణి రక్షించు. ఎంతటి వారైనా దేవుని కొరకు చేయి చాపడం. దేవుడే మనకు ఆదరణ, దేవుడే మనను స్వస్థపరిచే దేవుడు, దేవుడే మనల్ని కాచి కాపాడే దేవుడు, మీ బలహీనతల నుండి విడుదల చేసే దేవుడై ఉంటున్నాడు. మీ బలహీనతల నుండి బయటికి రండి, ధైర్యముతో పోరాడు. దేవుడు ధైర్యం ఇచ్చినాడు, బలపరుస్తూ ఉంటున్నాడు. భయపడకుడి, నేను ఉన్నాను, మీ పట్ల వేచమాడుతూ ఉంటున్నాను. మీకు హాని కలిగించి ఎవడైనను వాడిని తొక్కి పడేసే దేవుడై అంటున్నాడు. ఈ దినాలలో ఎన్నో పాప కార్యాలు జరుగుతూ మనం టీవీలో చూస్తూనే ఉంటున్నాం. పాపము ఎప్పటికి నీ మనసుని పట్టిస్తుంది, వాణ్ణి అంతం చేసేది కూడా పాపమే. కనుక ప్రతి ఒక్కరమే ప్రార్థనలో బలహీన పడక ఆత్మీయమైనటువంటి ప్రార్థనను ప్రార్థించండి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పాదములకు వందనములు స్తోత్రములు. దేవు నాయన, నీవు బలహీనతల నుండి బలపరిచిన దేవుడివి. కనుక ఈ వాక్యానుసారంగా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ప్రార్థించే బలహీనతల నుండి బలహీనమైపోతూ ప్రార్థించలేని స్థితిలో దిగజారిపోతున్నట్టు వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనల ద్వారా ఎంతో శక్తిని బలాన్ని దయచేసే దేవుడు, ప్రతి సమస్య నుండి విడుదల దయచేసే దేవుడివి. కనుక నీ ప్రార్థన ఎంతో విలువైనది, గొప్పది. కనుక మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉంటున్నారు, మమ్మల్ని బలపరుస్తూ ఉంటున్నారు. అనేక ప్రజలు, అనేక జనాంగము, మరి యవ్వనస్తులు కూడా ప్రభువా, ఈ మధ్య యూనివర్సిటీలో సహా ఎంత లెక్చరర్లు తిరగబడుతున్నారు. ఒక మనిషి ప్రాణపాయ స్థితిలో ఉన్నప్పుడు ఒక్క సంతకము చేయడానికి ఎంత వెనుకాడుతున్నారంటే, కళ్ళు మూసుకొని పోయి ప్రజలు యవ్వనుల బిడ్డ ఎంత వ్యతిరేకత చూపిస్తున్నారంటే, ఎంతో బాధ కలిగినటువంటి హృదయాలు, వారి డబ్బు వారి ఖర్చు వారు పెట్టుకొని వారిది వారు చూసుకుంటున్నప్పటికీ సంతకం పెట్టడానికి ఆ లెక్చరర్లు ఎంత సతాయిస్తూ, ప్రభువ లోకంలో సుఖాన్ని కోరుకుంటూ జీతములతో మరి ఎన్నో రీతులుగా ప్రజలను పట్టించుకోకుండా ఎన్నో రీతులుగా హింసిస్తున్నటువంటి ఒక్క పాపుల్ని కూడా వదలకుండా నా ప్రభువ అంటే వారిని అనుసరించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఎంత క్రూర మృగాలు ఈ లోకంలో జీవిస్తున్నారో, ఒక్కొక్కటిగా నా ఎంతో భయంకరమైన స్థితిలో ఉంటున్నాను. అవును ప్రభు, ఎంత కఠినమైన హృదయాలు, ఎంత రీతిగా ఉద్యోగాలు లేనటువంటి బిడ్డలు, ఎగ్జామ్ రాసినటువంటి బిడ్డలు పాస్ అవ్వలాగా సహాయం చే, అందులోనూ ఎన్నో తప్పుడు వ్యతిరేకత లంచాలు ఎన్నో జరుగుతూ ఉంటున్నాయి. కానీ దేవా, మనుషులు కాక నువ్వే ప్రతిదీ సరిచేసే దేవుడివి, అడ్డు తొలగించే దేవుడివి, ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దేవుడివి, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసే దేవుడివి. ప్రతి విషయంలో మీరు ఉన్నారని,
బలహీనములో కొట్టుమిట్టాడుచున్నటువంటి ప్రతి బిడ్డకు బలమును శక్తిని దయచేస్తూ ముందుకు నడిపించమని ధైర్యపరచమని మాట్లాడు వేడుకొనుచూ ఉంటున్నాం. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. రాకపోకల తోడయి ఉండండి ప్రభువ. వరదలలో కొట్టుకొని పోతున్నటువంటి బిడ్డలు ఎంతో మంది మరణించి ఉంటున్నారు. అటు బిడ్డలందరినీ ప్రభువ నాయనా వారి కుటుంబాలను శాంతి సమాధానం దయచేయండి. శాంతించండి ప్రభు. ఎంతో విధంగా నా ప్రభు అల్లకొల్లోలముగా వర్షాలతోటి అనేక మంది బిడ్డలు నాయనా ఆహారం లేక తిండి లేక అలమటిస్తూ ఉన్నటువంటి బిడ్డలను కాచి కాపాడి వారితో మీరుండండి, సహాయకుడుగా ప్రతి విషయంలో ఆదుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అనేక విషయాలలో మీరు చెయ్యి చాపి ప్రతి బిడ్డను రక్షించమని, అలలో కొట్టుకొని పోతున్న ప్రతి ఒక్క బిడ్డలను కూడా చెయ్యి పట్టి పైకి లేవనెత్తి సంరక్షించమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేట అడిగి వేడుకొనొచ్చు ఉంటున్నాము తండ్రి. ఆమె చెప్పినటువంటి వాక్యమును ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని మరొక్కసారి మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటాను. ఆమేన్.